మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఎంతో అద్భుతంగా అభిమానుల కోసం ఒక భారీ హాస్పిటల్ని కట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ హాస్పిటల్ ఓపెనింగ్కి అందరూ కూడా చాలా ప్రముఖుల్ని పిలిచారట. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తన బాబాయ్ లేకుండా చరణ్ ఏ పని చేస్తారు? మరి ఆ అబ్బాయి ప్రతి విషయంలోనూ బాబాయ్ సలహా తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. అలాగే తన తండ్రి కంటే ఎక్కువగా ఎన్నో విషయాలు బాబాయ్ పవన్ కళ్యాణ్తో షేర్ చేసుకుంటూ ఉంటారు చరణ్. సో చిన్నప్పటి నుంచి ఉన్న బాండింగ్ అలాంటిది. సో ప్రస్తుతం రామ్ చరణ్ అత్యంత ఆధునిక వసతులతో హైదరాబాద్లోని చాలా బిజీయెస్ట్ ఏరియాలో తనకున్న సొంత స్థలంలో 250 కోట్ల రూపాయలతో పేద ప్రజలకి ఉచితంగా వైద్యం అందించే దృశ్య హాస్పిటల్ని నిర్మించారు. సో హాస్పిటల్ ఓపెనింగ్కి పవన్ కళ్యాణ్ ఎంట్రీ అదిరిపోయే రేంజ్లో ప్లాన్ చేశారట. సో దగ్గరుండి పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చే బాధ్యతగా సో ఆ ఎంట్రీని ఫిక్స్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. నిజంగానే పవన్ కళ్యాణ్ అలాగే చరణ్ మధ్య ఉన్న బాండింగ్ మనకు చాలాసార్లు చూపించారు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో దీని గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతోంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే చరణ్కి సంబంధించి ఈ హాస్పిటల్కి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. నిజంగానే రామ్ చరణ్ ఒకవైపు సినిమాలతో పాటు ఇలా సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తూ ఉంటారు. తన భార్య ఉపాసన అన్ని ముందుండి మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ హాస్పిటల్ బాధ్యతలు కూడా దగ్గరుండి ఉపాసన చేస్తున్నట్టు సమాచారం.